నమస్తే శివ ఓం నేను మీ డాక్టర్ బీవీఎస్ వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మైన్ మనీ సైకాలజీ ఇక్కడ మనము మెడిటేషన్ ప్రోగ్రామ్ అనేది మనము కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా పౌర్ణమి మెడిటేషన్ ప్రోగ్రామ్ మనము కండక్ట్ చేయబడే ప్రోగ్రాంలో నవంబర్ ఫిఫ్టీన్త్కి ఇక్కడ వన్ ప్లస్ ఫైవ్ అని అంటే సిక్స్ నంబర్ వస్తుంది అలాగే శుక్రవారము ఆ రోజు పౌర్ణమి ఉంది ఆ పౌర్ణమి రోజు మనం శుక్రహోర సాయంత్రం ఎనిమిది తొమ్మిది శుక్రహోర ఆ టైంలో వెన్నెల ఉంటుంది సో ఇవన్నీ కలిపేసి మనము పవర్ మనీ మెడిటేషన్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఈ పవర్ మనీ మెడిటేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం చూద్దాం జనరల్గా మెడిటేషన్ చాలామంది చేస్తూ ఉంటారు మీకు కూడా ఆ ప్రయాణం అనేది తెలిసి ఉంటుంది అయితే మెడిటేషన్లో అవుట్వర్డ్ జర్నీ కాకుండా ఇన్వర్డ్ జర్నీ అనేది ప్రధానంగా మనం చూస్తాం అనంటే కళ్ళు ధరిస్తే బయట ప్రపంచం కనపడుతుంది కళ్ళు మూసుకుంటే మన లోపల ప్రపంచానికి ప్రయాణం చేయగలుగుతాం ద జర్నీ ఇన్వర్డ్స్ అని అంటాం అంటే నీలోకి నువ్వు ప్రయాణించడమే మెడిటేషన్ సో ఇక్కడ ఈ మెడిటేషన్లో మనము మరి రోజు చేసే మెడిటేషన్లోనే ఇంత శక్తి ఉంటే పౌర్ణమి రోజు ఆ శక్తి కొన్ని వందల వేల రెట్లు అనేది పెరుగుతూ ఉంటుంది ఎందుకనంటే మనం అనాదిగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం నిండు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో ఆ నిండు పౌర్ణమిలో మ్యాగ్నెటిక్ వేవ్స్ తర్వాత ఈ పాజిటివ్ వేవ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయనేది ఇప్పటికి సైంటిస్టులు చాలాసార్లు ప్రూఫ్ చేయడం జరిగింది సో ఇక్కడ మూన్లో ఉన్న ఎనర్జీకి భూమి మీద ఉన్నటువంటి నీటికి చాలా దగ్గర సంబంధం ఉంది మీరు బాగా గమనించినట్లయితే ఎప్పుడైతే ఫుల్ మూన్ రోజు మీరు సముద్రం ఒడ్డుకెళ్ళండి అలలు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల వరకు పైకి ఎగిసి పడుతూ ఉంటాయి చంద్రుణ్ణి అందుకుంటామేమో అన్నట్లుగా పైకి ఎగురుతూ ఉంటాయి కాబట్టి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడో వందల కిలోమీటర్లో ఉన్న చంద్రుడు ఇక్కడ ఎలా సముద్రపు నీటిని అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు అని అంటే అక్కడ వీటి రెండింటికి ఉన్న అవినాభావ సంబంధం మనకు తెలిసిపోతుంది సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన శరీరంలో కూడా ఇలాంటి ఎనర్జీ లెవెల్సే వస్తాయి ఇలాంటి అలలే ఉంటాయి అని చెప్పడానికి అది ఎప్పుడు ఎక్కువ అవుతాయనంటే కరెక్ట్ పౌర్ణమికి ముందు ఐదు రోజులు తర్వాత ఐదు రోజులు ఇవి ఎక్కువగా ఉంటాయి చాలామంది గమనించి ఉంటారు ఆ టైంలో మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి సో మెడిటేషన్ పవర్ మనీ మెడిటేషన్ మనము పౌర్ణమి రోజు చేస్తే దాంతో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఎక్కడైతే సముద్రపు నీటిని ఆకర్షించగలుగుతున్నాడో ఉప్పు నీటిని మన శరీరంలో ఉండే ఐదు లీటర్ల రక్తం కూడా సరాసరి ఉండే బ్లడ్లో కూడా ఉప్పు ఉంటుంది మీరు బాగా గమనించండి లేదా ఎప్పుడైనా చేకట్టాయంటే జనాలకు అలవాటు ఉంటుంది నోట్లో పెట్టేసుకుంటారు ఎలా ఉంటుంది రక్తం ఉప్పుగా ఉంటుంది సాల్ట్ ఉంటుంది ఇదే బ్లడ్ కూడా మూన్ యొక్క ఎనర్జీకి అట్రాక్ట్ అవుతుంది అంటే ఆ వేవ్స్ కానీ ఆ ఎనర్జీస్ కానీ పెరుగుతాయి అందుకు పవర్ మనీ మెడిటేషన్ అనేది మనము ఫుల్ మూన్లో చేస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది అఫర్మేషన్స్ కానీ విజువలైజేషన్స్ కానీ మనీ బ్లాకేజెస్ కానీ మనీని అట్రాక్ట్ చేయడం కానీ బిజినెస్ పెంచుకోవడానికి కానీ కానీ పిల్లలకు బుద్ధి మాందత్వం తగ్గి జ్ఞాపక శక్తి పెరగడానికి జాబ్ ఆపర్చునిటీ మనం తీసుకోవడానికి కానీ ఇంట్లో భార్యాభర్తల మధ్య అత్తాకోడళ్ళ మధ్య ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ ఇంప్రూవ్ చేయడానికి కానీ ఓవరాల్గా ఇంటి మొత్తం శాంతి కోసం అంటే ప్రశాంతమైనది ఇల్లు దేనికోసం ఉంటుంది మనము బయట ఎంతో కష్టపడి పనిచేశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ప్రశాంతతనే ఉండాలి బయటకన్నా ఇంట్లో ఎక్కువ అప్రశాంతత ఎక్కువ డిస్టర్బెన్స్ ఉందనుకోండి అసలు ఇంటికి వెళ్ళాలని అనిపించదు సో అలాంటి శాంతి కోసము మనం ఇక్కడ ఈ పవర్ మనీ మెడిటేషన్ అనేది చేయడం జరుగుతుంది ప్రధానంగా మనీ బ్లాకేజెస్ కోసం చేయడం జరుగుతుంది దీన్ని మనము ఒక పెద్ద సంకల్పంతో మనము టూ ఇయర్స్ నుంచి మనం చేస్తూ ఉన్నాము క్లయింట్స్ ఎంత వండర్ఫుల్గా ఉందనంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఒక అనంతపూర్ జిల్లా తాడుపత్రి దగ్గర ఒక ఆవిడ మెడి ఈ మెడిటేషన్ చేశాక లైవ్ మెడిటేషన్ ఉంటుంది ఈ మెడిటేషన్ చేశాక అంతకుముందు గవర్నమెంట్లో బ్లాక్ అయిన దాదాపు నలభై లక్షల అమౌంట్ అని అంటే ఆ రోడ్స్ వాళ్ళ భర్త కాంట్రాక్టర్ జాబ్ చేస్తాడు వాళ్ళు ఒక ట్రాక్టర్ షోరూమ్ నడుపుతారు ఆ అమౌంట్ ఇంకా రాదని ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు చేసిన గవర్నమెంట్ వేరు తర్వాత వచ్చిన గవర్నమెంట్ వేరు కానీ ఇది చేశాక వితిన్ ఫార్టీ డేస్ నలభై రోజుల్లో వాళ్ళకు ఆ ఫార్టీ ల్యాక్స్ అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో చాలా హ్యాపీగా తను కాల్ చేసి చెప్పడం జరిగింది ఇది నేను చెప్పేది మీకు ఒక ఫీడ్బ్యాక్ ఇలా కొన్ని వందల మందికి వాళ్ళ మనీ బ్లాకేజెస్ అనేది క్లియర్ అవ్వడం జరిగింది సో మీరు కూడా ఈ పవర్ మనీ మెడిటేషన్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయినట్లయితే మనకి నవంబర్లో ఉంటుంది మెడిటేషను ఈ ముందున్న పౌర్ణమిలో నేను మీకు ట్రయల్ మెడిటేషన్స్ అనేది ఇస్తాను ఎలా కూర్చోవాలి ఎలా చేయాలని చెప్పేసి వన్ డే ముందు మీకు ప్రిపరేటరీ వీడియో వస్తుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది అంతవరకు మీరు ఎల్లో పేపర్ మీద సెలెక్ట్ చేయబడిన ఐదు లేదా పది విషెస్ ఏవైతే పూర్తవుతే జీవితం మొత్తం మారిపోతుందో అవి మీరు రాసుకొని ఉండవలసి ఉంటుంది వాటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒకరోజు ముందు మనం పంపించడం అనేది జరుగుతుంది సో ఈ పౌర్ణమిని ఎవరు మిస్ చేయొద్దండి ఆరు నంబర్ వీనస్ నంబర్ రావడం తర్వాత శుక్రవారం పౌర్ణమి రావడం శుక్రవారం పౌర్ణమి వచ్చి పౌర్ణమి మెడిటేషన్కు శుక్రహోరలో చేయడం అనేది అది కూడా పవర్ మనీ మెడిటేషన్ చార్ట్ దగ్గర పెట్టుకుని చేయడం అనేది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఈ మెడిటేషన్ తర్వాత మీ లైఫ్ టర్న్ అయిపోతుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే కనీసం అని అంటే కొన్ని వేల మంది మెడిటేషన్ చేసి ఉన్నారు ఎంతోమంది లైఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఉన్నారు సో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మీ చుట్టూత క్రియేట్ అవుతుందో అంతా పాజిటివ్ జరుగుతుంది కాబట్టి పాజిటివ్ జరిగినప్పుడు అన్ని రిజల్ట్స్ కూడా మీకు అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది సో ఇది పవర్ మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్ గురించి ఈ ప్రోగ్రాంలో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళందరూ కింద కనపిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇందులో ఉన్నటువంటి అద్భుతమైందనంటే ఒక్కరు మీరు జాయిన్ అవుతే ఇంటిల్లిపాది మొత్తం మీరు మెడిటేషన్ అటెండ్ అవ్వచ్చు అంటే పిల్లలు తర్వాత పెద్దలు వయసులో ఉన్నవాళ్ళు జాబ్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా ఒకటే చోట కూర్చుని వాళ్ళు మెడిటేషన్ అటెండ్ అవ్వచ్చు అఫర్మేషన్స్ ఎవరిది వాళ్ళు సపరేట్గా రాసుకొని ముందర పెట్టుకొని మెడిటేషన్ చేసుకోవచ్చు ఈ ఫుల్ మూన్ మెడిటేషన్కి మీరు ఒకసారి అలవాటు పడ్డాక నేను ఒకసారి నేర్పిస్తాను మీకు అది నేర్పించాక ఎవ్రీ ఫుల్ మూన్కు మీరు మెడిటేషన్ చేస్తూ వెళ్ళొచ్చు కొన్ని స్పెషల్ డేట్స్ చెప్తాను ఆ రోజు మీరు పవర్ మనీ మెడిటేషన్ ఒక్కసారి మీరు నేర్చుకున్న తర్వాత లైఫ్లో నేను డేట్స్ చెప్తుంటే ఆ డేట్స్లో మీరు కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు గ్రూప్ మెడిటేషన్ మేక్స్ వండర్స్ కాబట్టి ఒంటరిగా మెడిటేషన్ చేసేదానికనంటే గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు మీరు అద్భుతాలు క్రియేట్ చేస్తారు మిరాకిల్స్ జరుగుతాయి మిరాకిల్స్ జరుగుతాయి మిరాకిల్స్ కాకపోతే ఏంటండి అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఉన్న వర్క్స్ని అసలు రిలీజ్ చేయడానికి అవకాశం లేనప్పుడు నలభై లక్షలు ఒకటేసారి రిలీజ్ కావడం దట్ ఈస్ వండర్ దే ఆర్ లాట్ ఆఫ్ వండర్స్ నా లైఫ్లో కూడా ఎన్నో మిరాకిల్స్ జరిగాయి సుమన్ టీవీకి రాకముందు సుమన్ టీవీకి వచ్చాక చాలా మిరాకిల్స్ జరిగాయి ఒకటేమిటి కొన్ని వందల మిరాకిల్స్ అనేది జరిగాయి సో ఎప్పుడైనా కూడా బీ కనెక్టెడ్ విత్ పవర్ మనీ మెడిటేషన్ ఇక్కడ ఇంకొక అవకాశం ఏంటంటే ఎవరైతే మెడిటేటర్స్ అని అంటే కొన్ని లక్షల మందిని మెడిటేటర్స్గా ధ్యానులుగా మార్చాలనే ప్రధాన సంకల్పం మైండ్ మనీ సైకాలజీ ప్లాట్ఫామ్ది అన్నట్టు సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నామనంటే ఎవరైతే మెడిటేషన్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి దాదాపు ఐదు వేల రూపాయల గిఫ్ట్స్ అనేది నా తరపున మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇవి లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడేటివి ఒకరి కాదు ఇంటిల్లి ఫ్యామిలీకి అందరికీ ఉపయోగపడుతుంది ఇందులో మెడిటేషన్ చార్ట్ ఉంటుంది పవర్ మనీ మెడిటేషన్ చార్ట్ రెండవది వచ్చేసి హొరా చాట్ ఉంటుంది టైం గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజెప్పి హొరా చార్ట్ ఏ టైంలో బయలుదేరితే పనులు సక్సెస్ అవుతాయి ఏ టైంలో బయలుదేరితే నష్టాలతో వస్తారు ఏ టైంలో బయలుదేరితే లాభాలతో వస్తారు అని చెప్పే చాటు ఉంటుంది దాని తర్వాత హనుమాన్ స్వస్తిక ఒకటి వస్తుంది ఏదైతే అమావాస్య రోజు హనుమాన్ కాలి గోటు నుంచి మనము సింధూరం తీసి ప్రిపేర్ చేస్తాము వీటితో ఇక్కడ బ్లాకింగ్ ఎనర్జీస్ అన్నీ క్లియర్ అవుతాయి మన మీద ఎవరైనా నెగిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఏదైనా చేయాలనుకున్నా కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు సో అది ఇంటిల్లిపాదికి వజ్రాయుధంలో పనిచేస్తుంది ఈ హనుమాన్ స్వస్తికి అన్నట్లు సో ఇవన్నీ కూడా ఐదు వేల విలువైన గిఫ్ట్లు మొత్తం మనం ఈ మెడిటేటర్స్కి ఇవ్వబడుతుంది అంటే వాళ్ళకు ఒక బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సో మీరు మెడిటేషన్ చేసి మీ లైఫ్ ఇంప్రూవ్ చేసుకుంటే మైండ్ మనీ సైకాలజీ తరపు నుంచి ఈ గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కొన్ని లక్షల మంది ఈ మెడిటేషన్లో పాల్గొని మూన్ యొక్క ఎనర్జీని మీరు సక్సెస్ఫుల్గా మీ లైఫ్లో ఎదగడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి